వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ రైతులకు సాగు సలహాలు సూచనలు అందించడమే కాకుండా తాను సైతం వ్యాపారం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు ఒకరు. మరుగున పడుతున్న దేశీ వరి విత్తనాలను పరిరక్షిస్తూ విత్తన ప్రేమికుడిగా పేరు తెచ్చుకున్నారు. సాజ విధానాల్లో సాగు చేపట్టిన ఆ రైతు ఎన్ని రకాల విత్తనాలను పండిస్తున్నారో చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్ వ్యాపార విస్తరణాధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూని సాగుబాట పట్టాడు. తనకున్న పొలంలో సహజ పద్ధతుల్లో వరి సాగు చేపట్టాడు. గత 6 ఏళ్లుగా అంతరించిపోతున్న దేశీ వరి విత్తనాలను సేకరిస్తూ విత్తన నిధిని ఏర్పాటు చేశాడు. దాదాపు 300 రకాలకు పైగా విత్తనాలను సేకరించి తోటి రైతులకు సైతం అందిస్తున్నాడు. దేశీ విత్తన రకాల్లో ఉండే ఔషధ గుణాలను వారికి తెలియచేస్తూ వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు. వరి సాగులో పూర్తి సేంద్రియ విధానాన్ని ఆచరిస్తున్నాడు. అవసరమైన కషాయాలు, మందుల తయారీ కోసం ఆవులను పెంచుతున్నాడు. విత్తన శుద్ధి మొదలు పంట కోతకు వచ్చే వరకు కషాయాలను స్వయంగా తయారుచేసి పంటలో వినియోగిస్తున్నాడు. వరి వంగడాలను బొమ్మల రూపంలో సాగుచేస్తూ తోటి రైతులను ఆకర్షిస్తున్నాడు యాదగిరి శ్రీనివాస్. కాలాజీరా, టెక్కీ మిశ్రి, బాస్మతి ఎల్, లతిసారి, మత్స్యకాంత, ఛత్తీస్గఢ్ ఎల్, పరిమళ సన్న, రత్నచోడి, కాకిరెక్కలు, సన్నజాజులు ఇలా 300 రకాల దేశీ విత్తనాలను భద్రపరుస్తున్నాడు. తోటి రైతులతో పాటు కళాశాలలకు తన విత్తనాన్ని అందిస్తున్నాడు. నేను కమల్పూర్ మండలంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నాను. విధి నిర్వహణతో పాటుగా నేను నా యొక్క ఇంటి దగ్గర ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పురాతనమైనటువంటి విత్తనాలను సాగు చేస్తూ వాటి యొక్క మనుగడను కాపాడుతున్నాను. అట్లాగే భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క విత్తనం అందించాలనే ఒక ఉద్దేశంతో 3-4 రాష్ట్రాలలో సేకరించిన విత్తనాలను, కనీసం 300 పైగా దేశవాళీ విత్తనాలను సాగు చేస్తున్నాను. ఎటువంటి రసాయన ఎరువులతో పని లేకుండా కేవలం ప్రకృతిలోని ఎరువులు, అంటే పేడ, మూత్రం, కషాయాలు, జీవన ఎరువులు, తర్వాత పచ్చిరొట్టె ఎరువులతో సహాయంతో సహజ పద్ధతుల్లో పండించి ఆరోగ్యకరమైన ఆహారం అందించే విత్తనాలు ఇవి. మన యొక్క దేశవాళీ రకాల ప్రత్యేకత ఏంటంటే, తల్లి గర్భంలో ఉన్న పంచి మొదలు పెడితే వృద్ధాప్యం వరకు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సందర్భానికి తగ్గట్టుగా తీసుకోవాల్సిన ఆహారం అనేది ఆ కాలంలో ఉండింది. వ్యాధి వచ్చినప్పుడు ఏ రకం బియ్యం తినాలి, అసలు వ్యాధులు రాకుండా ఏం తినాలి, ఇప్పుడున్న పరిస్థితులలో రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడడం, వివిధ రకాల కలుపు నాశకాలు గానీ పురుగు మందులు గానీ ఎక్కువ మోతాదుకు మించి వాడడం వల్ల కాలుష్యం అవుతున్నటువంటి వాతావరణంలో, కాలుష్యం అవుతున్నటువంటి నేలలో పండే ఆహారం కూడా అంత సత్వ లేనిగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ పరిష్కారంగా రైతులు తన సొంత అవసరాలకైనా మంచి ఆహారాన్ని పండించుకునేందుకు ఈ యొక్క రకాలనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. చిట్టి ముత్యాల నుంచి మొదలు పెడితే ఇంచు పొడవు ఉండే బాస్మతి రకాలు, ఇవన్నీ కూడా అత్యంత ఎత్తు రకాలు కలిగినవి, అత్యంత శక్తివంతమైనవి, రసాయన ఎరువులను అసలు ఏమాత్రం కూడా అడగనివి. కాబట్టి ఏంటంటే దీని నుంచి వచ్చిన ఆహారం అనేది అత్యంత ఆరోగ్యకరమైనది. నేను 2009లో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు సాధారణ రకాలతోనే, అంటే ప్రస్తుతం అందుబాటులో రకాలతోనే సాగు చేయడం జరిగింది. కానీ 2016 నుండి ఈ యొక్క దేశవాళీ విత్తనాల ప్రాచుర్యం మొదలైన సందర్భంలో కేవలం 5 రకాల నుంచి మొదలు పెడితే ఈ రోజు నా దగ్గర 300 రకాల వరకు సాగులో ఉన్నాయి, నా దగ్గర సంరక్షణలో ఉన్నాయి, భవిష్యత్ తరాల వారికి అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క రకాలన్నీ కూడా నాకు 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు మాత్రమే వచ్చాయి. నేను వాటిని అన్నింటినీ కేజీ నుంచి మొదలు పెడితే క్వింటాల్ వరకు కూడా పండించాను. సాగు సమయంలో, తర్వాత కోత సమయంలో, తర్వాత నిల్వ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించుకుంటూ నాణ్యమైన విత్తనం నేను ఇక్కడ సాగు చేసి నిల్వ చేస్తున్నాను. రైతులకు 1 కిలో కానీ వారికి ఎకరానికి సంబంధించిన ఎంత విత్తనం కావాలంటే అంత విత్తనం ఇచ్చి, తర్వాత మళ్ళీ పెచ్చుల రూపంలో కానీ లేకపోతే నేరుగా డబ్బుల రూపంలో అయితే ఇప్పటివరకు తీసుకోలేదు, తర్వాత పెచ్చుల రూపంలో మాత్రమే ఇస్తున్నాను. ఈ యొక్క రకాలు రైతులు తమ 10 క్వింటాల కోసం కనీసం 10 క్వింటాలలో పెట్టుకుంటే వారి సంవత్సరం పొడుగుతూ ఉండే వారి యొక్క బియ్యం అవసరాలను తీర్చే రకాలు చాలా మంచిగా ఉన్నాయి. దేశీ వరి విత్తనాల ప్రాముఖ్యత తెలుసుకున్న శ్రీనివాస్ తన క్షేత్రానికి వచ్చే రైతులు, విద్యార్థులకు వాటి విశిష్టత తెలియచేస్తున్నాడు. దేశీ వరి విత్తన పరిరక్షణతో ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకునే అవకాశం ఉంటుందంటున్నాడు. ప్రతి రైతు తమ ఇంటి మందమైన దేశీ వరి విత్తనాలను సహజ పద్ధతుల్లో పండించుకోవాలంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.